ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరంతా? ఈ రోజు ఒక మంచి టాపిక్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా హోటల్ కి వెళ్ళినప్పుడు మెనూ చూసామంటే బోల్డ్ అనే డిఫరెంట్ డిషెస్ కనిపిస్తూ ఉంటాయి. ఏంటి, రకరకాల బిర్యానీస్ కనిపిస్తాయి, రకరకాల ఫ్రైడ్ రైస్ కనిపిస్తాయి, రకరకాల పలావులు కనిపిస్తాయి. సో ఈ మూడింట్లో చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్, చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఉంటుంది. సో మూడింట్లో చికెన్ అని ఉన్నా కూడా ఈ త్రీ నేమ్స్ అనేవి కొంచెం లిటిల్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ డౌట్ ఈ మధ్య కాలంలో నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో మీద నాకు కూడా వచ్చింది అనమాట. నేను చికెన్ బిర్యానీ అని టైటిల్ పెడితే ఇట్స్ నాట్ చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ అన్నారు. సో వాళ్ళు అలా చేశారు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు కూడా ఇంతకు ముందు ఐడియా లేదు. మేబీ ఒక డిష్ కి టూ నేమ్స్ అని అనుకున్నాను అంతే, క్యాజువల్ గా. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది. సో దట్ మీకు కూడా మనం తినే ఫుడ్ గురించి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గా బిర్యానీ గురించి మీకు క్లియర్ గా చెప్తానండి. బిర్యానీ అనేది మనము టూ మెథడ్స్ గా చేస్తామన్నమాట, లేయర్ మెథడ్ లో చేసేటటువంటిది. ఫస్ట్ థింగ్, ఈ బిర్యానీ రెసిపీస్ అనేవి మనం మొఘలుల దగ్గర నుంచి, నవాబుల కాలం నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి రెసిపీ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బిర్యానీ అనేది లో ప్రాసెస్ లో చేస్తాము. ఈ డబుల్ లేయర్ మెథడ్ అవడం వల్ల మెయిన్ గా ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి బిర్యానీలో. వాటితోటి మనం వెజిటేబుల్స్ అయినా మీట్ అయినా సరే లేయర్ చేసి స్లో ప్రాసెస్ లో ఆ రైస్ ని, ఈ కర్రీని కలిపి మనము సీల్ చేసి లో ఫ్లేమ్ లో దమ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే తయారయ్యేది బిర్యానీ. కాకపోతే ఈ విధంగా మనం లో ఫ్లేమ్ యూస్ చేసి ఎక్కువ సెట్ చేయడం వల్ల బిర్యానీ టైం ఎక్కువ తీసుకుంటుంది, ప్రాసెస్ కూడా లాంగ్ గా ఉంటుంది, బట్ దీని టేస్ట్ దీనికే ఉంటుంది. అండ్ సెకండ్, మనం పలావ్కి వచ్చేస్తే పలావ్ అనేది మనము టూ మెథడ్స్ ఏం కాదండి, సింగిల్ ప్రాసెస్ గానే మనం యూస్ చేసే వెజిటేబుల్స్ అయినా మీట్ అయినా రైస్ తో మిక్స్ చేసేసి అబ్జార్ప్షన్ మెథడ్, అంటే ఒకటేసారి రెండు మనము కుక్ చేసుకొని కలిపేసేసుకొని పొయ్యి మీదైనా రైస్ కుక్కర్ మీదైనా కుక్కర్ లో అయినా సరే ఉడికించేసుకుంటే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాన్ని పలావ్ అంటాం అనమాట. ఇది మీడియం టు హై ఫ్లేమ్ లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనకి బిర్యానీతో ప్రాసెస్ పోల్చుకుంటే మనకి కొంచెం త్వరగా అయిపోయేది పలావ్ రెసిపీ. సో మనం వెజిటేబుల్స్ తో అయినా సరే మీట్ తో అయినా రకరకాల పలావ్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అనేది ఆల్రెడీ కుక్ చేసినటువంటి రైస్ తోటి మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఫ్రైడ్ రైస్ విషయంలో అన్నం అనేది ఆల్రెడీ వండేసుకుని ఉంటాము. మనము వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే ఆయిల్ లో సాల్ట్ చేసుకుని, అంటే ఫ్రై చేసుకుని ఇవి అవి మిక్స్ చేసేసి హై ఫ్లేమ్ మీద చేస్తాం. ఇక్కడ మనకి బిర్యానీ లో ఫ్లేమ్, మీడియం టు హై ఫ్లేమ్ వచ్చేసి పలావ్, లో హై ఫ్లేమ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట. హై ఫ్లేమ్ లోనే ఈ అన్నము, ఈ వెజిటేబుల్స్ అన్ని సాల్ట్ చేసేసి తీసి సర్వ్ చేసుకుంటాం. ప్లస్ స్పైసెస్ విషయానికి వస్తే బిర్యానీలో టూ స్టెప్ ప్రాసెస్ ఉండడం వల్ల దాంట్లో స్పైసెస్ యూస్ చేస్తాం, కర్రీలో యూస్ చేస్తాం కాబట్టి స్పైసెస్ కంటెంట్ మనకి బిర్యానీలో ఎక్కువగా ఉంటుంది. పలావ్లోకి వచ్చేసరికి కంపేర్ టు బిర్యానీ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రైడ్ రైస్కి వచ్చేసరికి స్పైసెస్ కాదండి, ఇక్కడ మనం ఉపయోగించేవి చైనీస్ వాళ్ళది. ఈ డిష్ అనేది మనం చైనీస్ నుంచి నేర్చుకున్నాము, వాళ్ళ యొక్క వెరైటీ అనమాట ఇది. వాళ్ళ స్పైసెస్ అయినటువంటి అజినమోటో, సోయా సాస్ ఇలాంటివి ఉపయోగించి మనం ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ కంప్లీట్ గా త్రీ వెరైటీస్ లో వాడేటటువంటి స్పైసెస్ లో డిఫరెన్స్ ఉంది, వండే టైమింగ్ లో డిఫరెంట్ ఉంది, ఆ ఫ్లేమింగ్ బట్టి మన టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ హై ఫ్లేవర్డ్ గా ఉంటుంది బిర్యానీ రైస్, మీడియం గా ఉండేది పలా, డిఫరెంట్ టేస్ట్ తో ఉండేటటువంటిది ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇంతేనండి, ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనకు తెలిస్తే మనకి పలావ్ ఆర్డర్ చేయాలా, బిర్యానీ ఆర్డర్ చేయాలా, లేదంటే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయాలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. హోప్ నేను మీకు ఈ త్రీ ఐటమ్స్ కి సంబంధించినటువంటి డిఫరెన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి బోల్డ్ అనే టిప్స్ తెలుసుకోవాలని నా ఛానల్లో మీరు ముందు ముందు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్, కొత్తగా వచ్చిందండి బెల్ కొట్టిన తర్వాత పైన వస్తుంది ఒక బెల్, అది క్లిక్ చేస్తే నా కంప్లీట్ నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. నేను కలుస్తాను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటాను. స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా తప్పకుండా ఫాలో చేయండి. Thanks for watching. Bye-bye.